If you like the video, please click on the like button, write a comment, and subscribe to my channel. Watch the clips and select one for you. మా తమ్మునికి మీ చెల్లినిచ్చి పెళ్లి చేయడానికి ఒప్పుకుంటావని నేను అస్సలు అనుకోలేదు. పట్టింపులోకి పోతే పంజర్ కదా. లెక్కకైతే మీ తమ్ముడికి మా చెల్లెని ఏరియా. మా చెల్లె మీ తమ్ముడిని ప్రేమించింది. మా చెల్లెంటే నాకు బాగా ఇష్టం. తన మాట కనలేక ఒప్పుకున్నా. అయ్యో, మా తమ్మునికి ఏమన్నా ముక్కొంకరా మూతొంకరా. మంచిగా వాడు జాబ్ కూడా చెప్తుండు. మీ చెల్లెని బంగారం లెక్క చూసుకుంటాడు. అయ్యో, ఉత్తానే అడుగుతాయండి. నువ్వు అలినా కానీ ఎంత అందంగా ఉన్నావు తెలుసా. మా సాల్తి ఈ మాటలైతే తక్కువ. అరే, అసలు మన పెళ్ళి అవుతుందని నేను అస్సలు అనుకోలేరా. అవునండి, నేను కూడా మా అన్న ఒప్పుకుంటాడో ఒప్పుకోడో అనుకున్నా, కానీ ఒప్పుకున్నాడండి. అరే, మన ఇద్దరి మధ్యన ఇవ్వరచ్చి గొడవలు పెట్టినా మనం ఎప్పుడు ఇలానే ఉండాలి, దూరం కాకూడదు. సరే అండి, ఎప్పటికీ ఇలాగే కలిసి ఉందాం. మరి ఇగో, సాయంత్రం వచ్చేటప్పుడు నాకు తినడానికి ఏమైనా తీసుకురా. తినడానికి ఏమైనా తెస్తాగా? మల్లెపూలు అద్దారే. చెప్పు, నీకు ఎప్పుడు అదే ఆలోచన. నేను అద్దంటే మాత్రం నువ్వుకుంటావా? వెరీ గుడ్, బాయ్. బాయ్. ఏమండి, వచ్చినప్పుడు ఏమైనా ఐస్క్రీమ్ ఉంటావా? నాకు ఏం అవసరం లేదు, మీరు క్షేమంగా వెళ్ళి క్షేమంగా రండి. సరే, బాయ్ రమ్మ. ఎక్స్క్యూజ్ మీ, మీరు గల్లీకి కొత్తగా వచ్చారా? అవునండి, కొత్తగా వచ్చినాం. మీరు చాలా అందంగా ఉన్నారండి. థ్యాంక్ యూ అండి. ఏం చేస్తారు మీరు? ఏమయ్యా, ఎప్పుడు చూడు ఫోన్లోనే ఉంటున్నావు, నాతో చక్కగా మాట్లాడతలేవు, నాతో ప్రేమగా ఉంటలేవు, ఏమైంది నీకు? లేకపోతే నన్ను పట్టుకొని ఎందుకు ఉంటావు? నేనేమన్నా నువ్వు పెళ్లి చేసుకునేదాన్నా ఉంచుకున్నదాన్న అయితే మరి అనవసరం కావచ్చు, కానీ కడుపులో పెరుగుతున్న బిడ్డకి నువ్వు అవసరం. నన్ను హాస్పిటల్ తీసుకుపో, లోపల బిడ్డ ఎట్లుందో చెకప్ చేయించుకుందాం. నువ్వే నాకు అవసరం లేదన్నప్పుడు నీ కడుపులో బిడ్డతో నాకే అవసరమే? సత్తదేమని కొత్త బతుకని నాకే అవసరం. నీకు దండం పెడతా అయ్యా, నన్ను హాస్పిటల్ తీసుకుపో, నీకు దండం పెడతా. ఈ మంచి చెప్తే అర్థం కాలే. అవు, మళ్ళా నా జోలి కష్టం అనుకో, మంచి గుండె చెప్పునా. ఇట్లాంటి మానవత్వం లేని మూర్ఖుడు నీ తండ్రైనందుకు నన్ను క్షమించి బిడ్డ. నువ్వెందుకు బోల్ దమ్ముతున్నావే? నేను కాకుండా ఎవరు దమ్ముతారండి? ఇక్కడ నుండి పనులన్నీ నేను చెప్తేనే, నువ్వు రెస్ట్ తీసుకో. అయ్యో రామా, ఎవరన్నా ఊతే ఏమనుకుంటారు? ఎవరేమనుకుంటే మనకేంది, మన పని మనం చేసుకుని తప్పేముంది? పర్లేదండి, నేను దోమతా. ఏం కాదు, నేను దోమతా, రెస్ట్ తీసుకో. చెప్తే వింటలేరు. వెళ్ళారు
ఆగు, ఎవరీమి? నువ్వే నీకు చెల్లె అయితే ఇక నుంచి ఇంటికి మహారాణి. ఇప్పటి నుంచి ఆమె కింద నీకు బానిస పడు. యువత బజార్ దాన్ని తీసుకొచ్చి నాకు చెల్లెంటే ఎట్లా? ఎవరు బజార్ది అంటే దీంతో మాట్లాడి టైం వేస్ట్ అయ్యి. యువతో బజార్ దాంతో బయట జరిగిందే కాక ఇంటికి తీసుకొచ్చి నా ముందే తప్పు చేస్తావా? ఇంక నేను ఇంట్లో ఉండ. అన్నం తినిపిస్తుంటే మీలో మా అమ్మ ప్రేమ కనబడుతుందండి. నిజంగా చెప్పాలంటే నాకు భర్తగా రావడం ఏ జన్మలో చేసుకున్న పుణ్యమోనండి. నువ్వు నాకు దొరుకుడు కూడా నాకు ఇష్టమే. ఏంది వదినే, ఒక్కదాన్ని వేస్తాను మా అన్నేడి. మీ అన్న రాలేదు. కొంచెం అక్క కూర్చోండి. ఏమండి, నేను అన్నం తర్వాత తింటా గానీ మీ అక్క వచ్చింది కదా, ఊర్లోకి పోయి చికెన్ తీసుకురాపోరు. మా అక్క ఒక్కతే తింటదా నా చికెన్? తెస్తే నువ్వు తినవా? అయ్యో, ముగ్గురం తిందాం. సరే తీసుకొస్తా. సరే తొందర రండి. వదినా ఇంట్లో పోదాంపా. నేను అత్త, నువ్వు బా. రావాలినా? అత్తకి బా. సరేదా. వీళ్ళిద్దరూ సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు నా గురించి చెప్పి వీళ్ళని బాధ పెట్టా. వదినా ఇంట్లోకి రమ్మంటే ఇంకా రాకపాయే. అయ్యో వదినా, వదినా, ఓ వదినా. అయ్యో ఎటు పోయింది చెప్పక ఏక, ఎటు పోయిందో ఏమో. ఆగో, చికెన్ తెమ్మంటే ఊపుకుంటాను. చికెన్ సెంటర్ మూసిందే, గంట తర్వాత ఫోన్ చేస్తే రమ్మన్నాడు. ఏమో అండి, ఇంట్లోకి రమ్మని చెప్పి పోయిన, ఇంట్లోకి వెళ్ళి బయటకు వచ్చే వరకు లేదు. సరే ఫోన్ అని చెయ్యండి. ఏమో పొద్దున్న నుంచి కనిపిస్తలేదు. నా ఇంటికి నేను రాకపోతే ఎటు పోతా మరి? ఓసే నా సమతి, ఇది నీ ఇల్లు కాదు, నా ఇల్లు. ఇయ్యలట్ నుంచి నేను కాదే సమితి, నువ్వు సమితి. నేను కాదు పోయేది, నువ్వు పోవాలి. చూస్తున్నావా, నేనట సమితి నాట. నా డార్లింగ్ నువ్వు చెప్తావా? ఇప్పుడే తింటున్నావా అన్నం?
నువ్వు అన్నం తినాలంటే ఇంట్లో పని మొత్తం చేయాలి. అప్పుడే నీకు అన్నం పెట్టాలో లేదో ఆలోచిస్తా. పందేపో నడు, వృద్ధున తింటాంది. ఆకలైతుందా బిడ్డ? ఏం చేయండ్రా, ఇక్కడ కడుపు నిండా అన్నం కూడా దిన్నెత్తలేరు. పని మొత్తం చేసేసిన కొంచెం అన్నం పెట్టవా, ఆకలైతుంది. అన్నమా, ఇప్పుడే కుక్క కేసిన, తినకపోతే నువ్వు ఏం జావు. సరేనని నాకు బాగా తలనొస్తుంది, పోయి ఛాయ్ పెట్టి తీసుకురాపో. ఇదేమన్నా ఛాయనేనా నువ్వు పెట్టేది? ఎట్లుంది నీ మొహం లాగా ఉన్నది, పోయేనా నీ మొహం మీద? ఇక్కడ నుంచి పో దరిద్రపులాన. ఛాయ లాగా మూడే ఓట్నావు. హలో. హలో, ఎక్కడ ఉన్నారు అన్వేష్? ఏంటిదా, నాని ఇంటికన్నా ఉన్నా చెప్పు. అరే మీ అక్క ఇక్కడ అరిగోసలు పడుతుంది కదరా. ఏమో బావా, మా అక్కను మంచిగా చూసుకుంటాను, గట్లంటుంది. అరే మీ బావ చాలా మారిండ్రా, ఎవరితోనే తిరుగుతుండ్రా ఇక్కడ. ఏంది, ఎవరితోనే తిరుగుతాడా? సరే సరే, నేను మా ఊరికి వస్తాను బాబు. సరేరా, మరి నేను ఉంటాను మరి. బాగా ఆకలి అవుతుంది, తిందామంటే అది అన్నం పెడతలేదు. కొన్ని నీళ్ళైన దాంతా ఉండు బిడ్డ. మీకోసమే ఎన్ని అవమానాలైనా భరించిన, కానీ ఇంకా భరించలేనురా. అందుకే నేను చచ్చిపోతా, నన్ను క్షమించు బిడ్డ, నన్ను క్షమించు. లక్ష రూపాయలు పెడితే కదా, ఏమైనట్టు ఇక్కడ తీసిందా? నలభకంద ఆగే, మీరు లక్ష రూపాయలు పెట్టా కామంతులు, పైసలు తీసిన అలాగే. నాకు తెలియదు అది ఇట్లా తీసిందేమో, దాన్ని అడుగు. కదే తీస్తే నువ్వే మీ తమ్మునికి ఇష్టం కోసం మనం తీసుకుపోయి. మా తమ్మునికి నీ పైసలతో ఏం పని, మాని కాడ లేవా పైసలు? నువ్వు మంచి అడుగుతా చెప్పావే, నిన్ను
లేకపోతే లక్ష రూపాయలు పెట్టా తీసుకుంది వాళ్ళకి వచ్చింది అడితే లేదంటే ఏందన్నా నువ్వు ఇట్లా తయారైన బజార్ దాని మోతుల పాటు మా వదిలి నువ్వు అనుమతిస్తావా? చీ, నువ్వు నా అన్న అని చెప్పుకోవడానికి నా మనసు ఒప్పుతలేదు అన్న. ఇందిరా చెల్లి గట్లా అంట, నువ్వు ఇన్ని రోజులు తిరిగింది నా క్లాస్మేట్ తోట అన్న, అది డబ్బు పిచ్చిది. ఆ డబ్బు లేదు అదే ఇస్తుంది వాచ్, ఒకసారి దానికి ఫోన్ చేసి అడుగు. ఫోన్ స్విచ్ ఆఫ్ అవుతుంది. ఇంకేంది, నీ పైసలు పట్టుకుని ఆ జంప్ అయినట్టు. మా అక్క మంచిది కాబట్టి ఇన్ని రోజులు నువ్వేం చేసినా భరించింది. అయినా ఆడది ఒప్పుక పట్టిన రోజులు ఒక్క పడుతుంది బావా. నా ఒక్క నశించింది అనుకో, ఎంతటి మొగాడైనా ఆడదాని కింద తలదించుకొని ఉండాల్సిందే. ఇన్ని రోజులు దాని మాయలో వాడి నిన్ను మస్తు బాధ పెట్టింది. ఈరోజు తెలిసింది నేను ఎంత పెద్ద తప్పు చేసిన. నన్ను క్షమించు సీత. అయ్యో అంత మాట రకయ్య, ఇప్పటికైనా నన్ను అర్థం చేసుకున్నాను. నేను క్షమించాలంటే నా కొడుకు నీ బిడ్డని ఇచ్చి పెళ్లి చేయాలన్నా. నా బిడ్డ నీ కొడుకు కాకపోతే ఇంకెవరికి ఇస్తా చెల్లె? కానీ ఒక కండిషన్, ఏంటో జరిగేనా కట్నం అయితే ఒక రూపాయి. నువ్వు బాలే మంచిగా ఉన్నావన్నా. వెల్కమ్ టు వర్షిత క్రియేషన్స్. చూసారు కదా మా ఈ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కపొంటో గండుంటది దానికి గట్టి కొట్టురి. బాయ్.